నమస్కారం. ఈరోజు వీడియోలో అంశం ఏంటంటే, వివాహ వయసు 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర మంత్రి మండలి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకా అది చట్టరూపం దాల్చలేదు, సూత్రప్రాయంగా కేంద్ర మంత్రి మండలి మాత్రం ఆమోదించింది. అయితే ఇంతకుముందు 18 సంవత్సరాలు ఆడవారికి, మగవారికి 21 సంవత్సరాలు ఈ వివాహ వయసు ఉండేది. అంటే హిందూ వివాహ చట్టంలో వివాహం చెల్లుబాటు అవ్వాలంటే 18, 21గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దాన్ని 21కి పెంచుతూ ఒక నిర్ణయం చేశారు. అయితే ఇంకా అది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వలేదు. పాస్ అయిన తర్వాత హిందూ వివాహ చట్టానికి మాత్రమే మార్పులు చేస్తారా, లేకపోతే ప్రత్యేకంగా దీనికి ఒక చట్టం చేస్తారా? సాధారణంగా 18లోపు పెళ్లి చేసుకుంటే కూడా చల్లదు అని ఏమీ లేదు. కాకపోతే బలవంతంగా ఏమైనా పెళ్లి చేసి ఆవిడకి ఇష్టం లేకపోతే 18 తర్వాత డైవర్స్ తీసుకోవచ్చు అనేది ఉండేది. ఇప్పుడేమిటంటే 21లోపు పెళ్లి చేస్తే అది క్రిమినల్ అఫెన్స్ కింద చూస్తారా, లేకపోతే వివాహం చల్లదు అని చెప్పి చూస్తారా అనేది కూడా ఆలోచించాలి. దాని మీద కూడా స్పష్టత లేదు. చూద్దాం, 21కి పెంచితే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. పల్లెటూరులో తొందరగా వివాహం చేస్తూ ఉంటారు. 21 దాకా చదువుకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఏదైనా కారణం చేత 21 దాకా పల్లెటూరులో ఉంచుకోవడం అనేది కొంచెం అది ఆలోచించాలి. పెళ్లి చేయకుండా 21 సంవత్సరాల దాకా ఇంట్లో ఉంచరు, సాధారణంగా పెళ్లి చేసేస్తారు. వీలైనంత తొందరగా పెళ్లి చేసేస్తారు ఆడపిల్లలకి. టౌన్స్లో ఏమిటంటే చదువుకుంటా 21 సంవత్సరాలు అంటే వారికే అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే దాని సాధ్యాసాధ్యాలు ఏమిటనేది కొంత ప్రాక్టికల్గా కొంత అది చట్టం వచ్చిన తర్వాత మాత్రం మనం చెప్పగలం. అయితే ఎలా చేస్తారు ఈ చట్టం? సపరేట్గా ఒక చట్టం చేస్తారా, ఇది అన్ని మతాలకి కూడా వర్తించే విధంగా చేస్తారా? అంటే రాజ్యాంగం ఏం చెప్పిందంటే, రాజ్యాంగంలో ఎలా ఉన్నప్పటికీ కూడా కామన్ సివిల్ కోడ్ అనేది లేదు. కామన్ క్రిమినల్ కోడ్ ఉంది, కానీ ఏ తప్పు చేసినా అందరికీ కూడా ఒకే రకమైన శిక్ష, అంటే క్రిమినల్ కోడ్ ఒకటే. కానీ సివిల్కి వచ్చేటప్పటికీ వారి వారి మత కుల ఆచారాలు ఏమైనా ఉంటే వాటిని నిరభ్యంతరంగా మీరు పాటించవచ్చు అనేది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు అనేది చూద్దాం. ప్రస్తుతం అయితే ఎప్పటికీ చట్టం రాలేదు. వచ్చే పార్లమెంటు సెషన్లో దాని మీద బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఆ బిల్లు వచ్చిన తర్వాత మాత్రమే మనకు స్పష్టంగా తెలుస్తుంది అది ఎవరికి వర్తింపజేస్తారు. తర్వాత ఈ 21లో పెళ్లి చేసుకోవడం అనేది నేరంగా పరిగణిస్తారా లేదా అనేది చూద్దాం తర్వాత. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, ఒక ఎవిడెన్స్ యాక్ట్ మీద కొంతమంది వీడియో చేయమని అడుగుతున్నారు. ఎవిడెన్స్ యాక్ట్ మీద కంటిన్యూగా ఎవిడెన్స్ యాక్ట్ మీద చేస్తే చాలామందికి తెలియదు, అంటే ఎవిడెన్స్ యాక్ట్ మీద అవగాహన ఉండదు, చాలా తక్కువ మంది మాత్రమే చూస్తారు. కాబట్టి ఎవిడెన్స్ యాక్ట్ మీద వచ్చిన కేసుల మీద ఏమైనా ఉంటే వాటి మీద వీడియో చేస్తాను. తర్వాత పార్టీషన్ మీద కూడా అడుగుతున్నారు. పార్టీషన్ మీద మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. దాని మీద ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ పెట్టండి. అప్పుడు దాని మీద ఏమైనా కొత్తగా ఉంటే దాని మీద ఒక వీడియో చేస్తాను. నమస్కారం.